హలో ఎవ్రీబడి, నా పేరు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి. నేను రోబోటిక్ సర్జికల్ ఆంకాలజీ హైదరాబాద్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు మనము అర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ని ఎలాగూ ట్రీట్మెంట్ చేయగలము, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయని తెలుసుకుందాం. రొమ్ము క్యాన్సర్లో మరి మొదటి రెండు దశల్లో ఉన్న వాళ్ళని అర్లీ స్టేజ్ అంటాం. దీనికి మూడు రకాలుగా ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి సర్జరీ. సర్జరీలో కూడా ముఖ్యంగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే లంపెక్టమీ అంటాం, అంటే గడ్డ వరకు మాత్రమే తీయగలుగుతాం, ఒకటి. రెండవది మాస్టెక్టమీ అంటాం, అంటే పూర్తిగా రొమ్ముని తొలగించడం. సో ఈ రెండింటిలో కూడా ఏది చేసినప్పుడు కూడా ఆర్మ్పిట్లో, అంటే చంక కింద ఉన్నట్టు లింఫ్ గ్లాండ్స్లో ఏమన్నా జబ్బు పాకిందనే విషయాన్ని కూడా కొన్ని టెస్టుల ద్వారా నిర్ధారణ చేస్తాం. ముఖ్యంగా దాన్ని సెంటినల్ లింఫ్ నోడ్ బయోప్సీ అంటాం. సో అర్లీ స్టేజ్లో యూజువల్గా సర్జరీ మొట్టమొదటిగా ఉంటుంది. తర్వాత రేడియోథెరపీ ఉంటుంది. రేడియోథెరపీ అనేది కీమోథెరపీ అవసరమైతే అయిన తర్వాతనే ఇస్తాము. లంపెక్టమీ అయిన ప్రతి పేషెంట్ కూడా రేడియోథెరపీ అటువంటిది ఇవ్వాలి, కానీ రేడియేషన్ అటువంటిది కీమో తర్వాతనే ఇవ్వడం జరుగుతూ ఉంది. కీమోథెరపీ ఎవరికి ఇస్తాము అంటే, ఎవరిలో ట్యూమర్ సైజ్ పెద్దగా ఉంటుందో, అంటే మోర్ దాన్ 2 సెంటీమీటర్స్ ఉండి కొన్ని వేరే ఫ్యాక్టర్స్ కూడా మరి నెగిటివ్గా ఉన్నట్లయితే వాళ్ళకి కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. అలాగనే మరి హార్మోన్ రిసెప్టార్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం, అంటే కొన్ని హార్మోన్స్ యొక్క ప్రభావంతోనే ఈ యొక్క జబ్బు వచ్చేటువంటి అవకాశాలు కొంతమందిలో ఉంటాయి. దానికి ఈస్ట్రోజన్ రిసెప్టార్, ప్రొజిస్టెరాన్ రిసెప్టార్ అనేటువంటి టెస్టులు కూడా ఇక ట్యూమర్ మీద చేయడం జరుగుతుంది. ఒకవేళ అది పాజిటివ్ ఉన్నట్లయితే, చిన్న ట్యూమర్ ఉన్నట్లయితే, ఓన్లీ హార్మోన్ ట్రీట్మెంట్తో కూడా మనము వైద్యాన్ని చేయవచ్చు. అంటే సర్జరీ తర్వాత ఒట్టి హార్మోన్ ట్రీట్మెంట్ పెట్టి తర్వాత రేడియేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగనే టార్గెటెడ్ థెరపీ అని ఒకటి ఉంటుంది. అంటే ఎవరిలో అయితే ప్రోటీన్ హర్టూ న్యూ అనేటువంటిది ఎక్స్ప్రెస్ అవుతుందో వాళ్ళకి టార్గెట్ థెరపీ అని కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళలో ఈ యొక్క టార్గెట్ థెరపీ వల్ల కీమో యొక్క సెన్సిటివిటీ కూడా బాగా పెరుగుతుంది. సో కనుక అర్లీ స్టేజ్లో ఒక మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ కావచ్చు, రెండు కావచ్చు, లేక మూడు కావచ్చు, అన్ని రకాలు కావచ్చు. అంటే సర్జరీ కానీ, రేడియేషన్ కానీ, కీమో కానీ, హార్మోన్ ట్రీట్మెంట్ కానీ, లేక టార్గెట్ ట్రీట్మెంట్ కానీ, ఇవన్నీ కూడా కాంబినేషన్ కూడా ఇచ్చినట్లయితే మంచి అవుట్కమ్స్ వస్తాయి. సో యూజువల్గా అర్లీగా డయాగ్నోస్ అయినట్లయితే రిజల్ట్ అనేటువంటిది చాలా బాగా ఉంటుంది. ఈ వీడియో వాచ్ చేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు.